ఇంత వరస్ట్ ఆర్గనైజర్ నేను ఎక్కడా చూడలేదు. అస్సలు పర్చేస్ చేయకండి, మీరు మాత్రం లైక్ మోసపోవద్దు, అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అండ్ హ్యాష్ట్యాగ్. సో ఈ రోజు అయితే నేను మీకోసం ఒక ఆర్గనైజర్ తీసుకొచ్చాను. సో ఇదైతే వాళ్ళు షూ ఆర్గనైజర్ అని మెన్షన్ చేశారు, బట్ నేను బుక్స్ కోసం అని తెప్పించాను అనమాట. సో ఎలా ఉందో ముందు చూద్దాము. ప్యాకింగ్ అయితే బాగానే ఉంది. సో ఇది వచ్చేసి 1995 పడింది. సో ఎగ్జాక్ట్గా నేను లింక్ కూడా పెడతానమాట. సో ఒక్కొక్కసారి ప్రైస్ వ్యారీ అవ్వచ్చు. నేనైతే ఇది పర్చేస్ చేయొద్దనే చెప్తాను, ఎందుకంటే మీకు ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఓపెన్ చేసేస్తున్నాను ప్యాకింగ్. సో ప్యాకింగ్ అయితే బాగానే ఇచ్చారు, లైక్ ఎక్కడ చిరిగిపోయి పడిపోకుండా బాగానే ఉందన్నమాట. ప్యాకింగ్ అయితే వెల్ అండ్ గుడ్గా ఉంది. సో నేనైతే ఓపెన్ చేసేస్తున్నాను. నేను కొంచెం కేర్ఫుల్గా ఓపెన్ చేస్తున్నాను అనమాట, లోపల ఏమైనా అవుతుంది అని చెప్పేసి. సో నేను అలా ఓపెన్ చేసేసాను. సో ఇంకా నా పేషెన్స్ లెవెల్ అయిపోయి చింపేస్తున్నాను అనమాట. సో ఫైనల్గా మొత్తం ఓపెన్ చేసేస్తున్నాను. సో మీకు అక్కడ లైక్ బాక్స్ మీద ఏం కనిపిస్తుందో చూసారా, ప్లాస్టిక్ క్యాబినెట్ అని కనిపిస్తుంది. అండ్ వారంటీ వచ్చేసి 24 మంత్స్, అంటే 2 ఇయర్స్కి అయితే ఇచ్చారనమాట. సో ఇదైతే అసలు ప్లాస్టిక్ కాదు. సో వీ బిలీవ్ ఇన్ క్వాలిటీ అని ఏదేదో ఇచ్చారు, బట్ అది అసలు అబద్ధం అనమాట. సో ఇది అసలు ప్లాస్టిక్ కాదు. నేను ఓపెన్ చేయగానే షాక్ అయిపోయాను. పిక్చర్లో ఒకలా ఉంది, బయటికి వచ్చిన తర్వాత ఇంకోలా ఉందన్నమాట, అసలు బాగాలేదు. సో నేను అది కూడా ఓపెన్ చేసేస్తున్నాను. ఇట్లా రోల్స్ లాగా ఇచ్చారనమాట, ఇవి ఏమో ఫిక్స్ చేసుకోవడానికి. ఈ వీడియోలో వచ్చేసి నా ఒపీనియన్ అయితే షేర్ చేశాను ఈ ఆర్గనైజర్తో. ఇంకా తర్వాత మీ ఇష్టం అనమాట పర్చేస్ చేయడం. అయితే చినిగిపోయి వచ్చేసిందనమాట. సో ఇట్లా జరుగుతాయిలే అని చెప్పేసి నేను అది వదిలేసాను, అంతకేం పట్టించుకోలేదు. సో నాకు మంచిగా వస్తే చాలులే అనుకున్నాను, ఎందుకంటే నా రూమ్ మొత్తం లైక్ మెస్సీ మెస్సీగా అయిపోయింది. సో ఎంబీఏ బుక్స్ అవన్నీ అట్లానే ఉండిపోయినాయి అనమాట. సో వచ్చే పార్సిల్స్ అవన్నీ ఎక్కడ పెట్టాలో అర్థం అవ్వట్లేదు. సో అందుకని ఒక ఇట్లా ఆర్గనైజర్ అలాంటివి తీసుకుందామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. సో ఫిక్స్ అయ్యి ఆర్డర్ అయితే చేసేసాను అనమాట, బట్ ఇలా వస్తుందని అస్సలు అనుకోలేదు. సో చూస్తేనే అదేంటి బాగానే ఉంది అనిపించింది ఇక్కడైతే, ఈ స్టేజ్లో అయితే. సో ఇక్కడ మనకి ఎలా ఫిక్స్ చేసుకోవాలో కూడా పేపర్ ఇచ్చారు, అది నేను మీకు దగ్గరికి వచ్చి చూపించేస్తున్నాను. సో మీకు అర్థమైంది కదా, బట్ నాకు అది అర్థం కాలేదు. సో నేను ఒక యూట్యూబ్ వీడియో చూసి చేశానన్నమాట. అసలు ఇంత వరస్ట్ నేను ఎక్కడ చూడలేదు. మీకు అసలు అర్థం కావట్లేదు, లైక్ వీడియోలో అంత అర్థం కాదు, బట్ బయట అయితే అర్థమవుతుంది. గట్టిగా ఎవరైనా చెయ్యేస్తే అది మొత్తం లైక్ పడిపోతుంది అనమాట. అది నేను 2 టైమ్స్ సెట్ చేసి వీడియో తీశాను. అసలు అది ప్లాస్టిక్కే కాదు, ఒక్క బుక్ పెట్టినా కూడా, ఒక హెవీ బుక్ పెట్టినా కూడా పడిపోతుంది. లైక్ డిక్షనరీస్ అలాంటివి ఏమైనా పెట్టినా, లేదా షూ పెట్టి కూడా చూశాను నేను, అది అసలు ఉండట్లేదు, అంత తేలిగ్గా ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి దీనికి రిఫండ్ పాలసీ లేదు, బట్ నేను ఎలాగోలా పోరాడి తెప్పించాను అనమాట. మీరు మాత్రం ఆర్డర్ చేయకండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.